प्रार्थन చేసుకుందామా మరి మరి కళ్ళు మూసుకోండి పిల్లలు మనము కళ్ళు మూసుకొని మన మధ్యలో యేసు ప్రభువారు ఉన్నారు కనుక జాగృతగా మనము భయంతో ఉందాం సరేనా యేసయ్య దయ కలిగిన మా పరలోకపు తండ్రి నీవెంతో పరిశుద్ధుడవు నీతిమంతుడవు దేవుడవై ఉన్నప్పటికీ మనిషి మాత్రుడవై మానవులమైన మా మధ్యలో అవతరించినావు మా కొరకై కన్యక గర్భంలో జన్మించి మనుషుల వలె శిశువుగా ఉండి యవన ప్రాయంలో అడుగిడి బాల్యమును అనుభవించి విధేయుడవై జీవించి ఇహలోకములో నీ తల్లిగా అలాగే నిన్ను పెంచుటకు ఏర్పాటు చేయబడిన యోసేపు అనే నీతిమంతుడు ఒక ఆయన యవనస్తుడు సన్మార్గములో నడుచుచున్నటువంటి దైవ భక్తి కలిగిన ఒక మనుషుని నీకు సంరక్షణకర్తగా ఇహలోకపు పెంపుడు తండ్రిగా ఏర్పాటు చేసుకున్నావు నిన్ను కన్న నీ తల్లి అయిన మరియకును తన ఆధ్వర్యములో పెంచి పెద్ద చేసినటువంటి యోసేపును యావత్తు ప్రపంచానికి నీ ఒక మాదిరిగా ఉన్నావు చిన్న పిల్లలను నా యొద్దకు రానియడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని కూడా నీవు సెలవిచ్చావు పరలోక రాజ్యపు మహిమను మేము ఈ లోకములో చూడగలుగునట్లు తండ్రి నీ పరలోక రాజ్యపు వైభవమును ఈ బిడ్డల మధ్యలో బాలుర యొక్కయు సంతి పిల్లల యొక్క స్తుతుల పైన నీ ఒక దుర్గమును స్తుతులతో నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అవును ప్రభువా ఈ బిడ్డలు పాడే పాటల ద్వారా నీ మహిమ పొందుతున్నావు నీవు ఒకప్పుడు బాలుడవే కనుక బాల్యములో బిడ్డలకు ఏం అవసరమో నీవు ఎరిగి ఉన్నావు మమ్మలను ఈ దినము ఈ బిడ్డలకు పరిచర్య చేయటం కొరకై పంపించి ఉన్నావు వరస్తలిపురం నుండి ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘం నుండి మెస్సీయ బాప్టిస్ట్ సంఘంకు మమ్మల్ని రాయబారులుగా పంపించి ఉన్నావు నేను నాతో పాటు సుధాకర్ వివేక్ మేము బస్సులో ప్రయాణం చేసి ప్రయాసంతో ఈ స్థలానికి చేరుకొని ఉన్నాం పాస్టర్ యాకోబు పాస్టర్ నాయన మరి లింగరాజు మరి ఈ సంఘ నాయన సభ్యుడు మా ప్రియ సహోదరుడు నాయన బాలస్వామి ఈ బిడ్డలందరూ కలిసి ఈ రీతిగా మేము మధ్యాహ్నకాల సమయంలో ఈ మెస్సీయ బాప్టిస్ట్ సంఘంలో చేరి లాగున ఈ బిడ్డలతో కలిపి కలిసి గడిపే ఈ సమయము నీ నామ మహిమార్థమై దీనిని జీవనకరంగా చేసి నీకు నీ బిడ్డలు ఏదైతే వినాలని నీవు కోరుకుంటున్నావో తండ్రి అట్టి శ్రేష్టమైనటువంటి వర్తమానము ఏ జ్ఞానమును వివేచనయు లేని పశుప్రాయుడనైన నన్ను నీ కృపా మహదైశ్వర్యమును బట్టి ఆత్మపూర్ణునిగా చేసి అభిషేకించి ఈ బిడ్డలకు యుక్తమైనటువంటి మాటలు వినిపించుటకును వాటిని పూర్కొల్పుటకును సహాయించి రాబోవుని ఆయన తరములలో ఈ బిడ్డలు నీ రాకడ ఆలస్యమైతే నీ గొప్ప సేవకుడుగా సేవకురాండ్రుగా చేయబట్టకు మంచి కుటుంబములు కట్టుకొనటకు తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు తెచ్చుటకు నశించిపోచున్న ఆత్మలు రక్షింపబడినట్లు మీరు సాధనములుగా పనిముట్లుగా చేయబడి నీ చేత వాడబడ్డకు సహాయం చేయి మేము పడిన ఈ ప్రయాస ప్రభువులందు ఎన్నటికీ వ్యర్థం కాదని మేము ఎరుగుతుము తండ్రి కనుక నాయనా మేమెంతో జాగరూకతతో ఈ పని నీ కొరకే మేము చేస్తున్నట్టుగా చేస్తున్నాం ఎవరి కొరకు కాదు మా మట్టుకు మా కొరకు కూడా కాదు మీ కొరకే మీరు మా ద్వారా చేయించుకుంటున్నారు మేము చేసే ప్రతిదీ నీకు ఇష్టముగా ఇంపైన సువాసనగా పరిమళమైనటువంటి ద్రవ్యముగా అది నీవు స్వీకరించమని మమ్మలను అభిషేకించి ఆత్మపూర్ణులుగా చేసి వాడుకొని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వదనాలు
అందరికి చాలా వందనాలు. ఇవ్వడ పెట్టండి వందనాలు. మీరు అందరూ పెట్టాలా? వెరీ గుడ్, కూర్చోండి. సరేనా? కప్పుకొని నీటిగా కూర్చోండి. దయచేసి పిల్లలు ఒక విషయం గమనించండి. ఈ సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? వెరీ గుడ్, హల్లెలూయా. యేసు ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కదా, కాబట్టి మనం అల్లరి చేయకుండా మంచిగా ఉండాలి. మరి ఇప్పుడు చెప్పండి, పేరు ఏం చదువుకుంటున్నావు, నీ వయసు? అమ్మా నాయన పేరు చెప్పాలి. సరేనా? అక్కడ నుండి మొదలు త్వర త్వరగా అటువైపు తిరిగి చెప్పాలి. ఇటువైపు మా వైపు చెప్పి నిలబెట్టాలి, బైబిల్ పట్టుకొని చెప్పండి. ఇటువైపు తిరిగి కొంచెం ముఖం అటుకూడదా. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఏం క్లాస్? థర్డ్ క్లాస్. వెరీ గుడ్. పవన్. ఏం చదువుతున్నావు? యూకే. వెరీ గుడ్. వెరీ గుడ్. నీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు చెప్తే చాలు. ఓకేనా? ఆ నీ పేరు? ఓహో, మీ తమ్ముడు. సరే, పెద్దోడు మళ్ళీ అక్కడ నుంచి. వెరీ గుడ్. వెరీ గుడ్. ఫోటో కొట్టండి. వెరీ గుడ్. పెద్దోళ్ళు చెప్తే పిల్లలకి కూడా అలవాటు అయింది కొంచెం, చిన్న పిల్లలు. సరేనా? పెద్దోళ్ళు చెప్పాలి కూడా చెప్పండి. కొంచెం అటువైపు కూడా చెప్పండి ప్లేస్, ఎందుకంటే అక్కడ రికార్డింగ్ అయిపోతుంది. చెప్పండి అమ్మ, లేట్ సీట్ కూడా అక్కడ. వెరీ గుడ్. అవును, పట్టండి. వెరీ గుడ్.
చెప్పండి ఫటాఫట్ టైం. వెరీ గుడ్. ఎప్పుడైనా పేసారు బాగలేదు. ఇప్పుడు బాగుందా? వెరీ నైస్, వెరీ నైస్. దేవుడు గొప్ప దేవుడు. కొంత ఇంకా కోల్పోవాలి కంప్లీట్గా. పర్వాలేదు, చాలా సరే. పిల్లలు మంచిగా చెప్పారు, అందరికీ ఒకసారి సపోర్ట్. ఇప్పుడు లింగరాజు పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన చేసి మీ అందరి చేత ఒక పాట పాడిస్తారు, సరేనా? బాగా పాడాలి మరి. పరిశుద్ధమైన మా ప్రియ ప్రభువు తండ్రి, దివ్యమైన శ్రేష్ఠమైన పాలకు స్తోత్రములు సాక్షిన దేవ, మరలా తిరిగి తండ్రి పునరుద్ధరణ దినములో మీ సన్నిధిలో తండ్రి సండే స్కూల్ పిల్లలతో కలిసి మేము మరి ఒకసారి మీ సన్నిధిలో కనపడటకు మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతపై మీ కొందనాలు. ముఖ్యంగా ఎంత దూర ప్రాంతం నుంచి సుధీర్ అయ్య గారిని తండ్రి మీరు మా మధ్యలో నుంచి నడిపించినటువంటి విధానముకై మీకు కొందనాలు చెల్లిస్తున్నా తండ్రి. వారు మా హృదయంతో ప్రేమ కలిగి తండ్రి, చెడ్డ పిల్లల ఎందు ప్రేమ కలిగి తండ్రి, వారి వాక్యమును పంచుటకు తండ్రి, వారు మా మధ్యలోనికి వచ్చిండకు తండ్రి, వారు చేస్తున్నటువంటి సేవ పరిచయను మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని జ్ఞాపం చేయించిన తండ్రి, మీరు వాగ్దానం చేసిన విధముగా చెడ్డ పిడలను నా ఎదుగు రానియుడి వారిని ఆటంకపరచవద్దు అని మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి. అలాగే చెడ్డ బిడ్డలను మీ మందిరంలోనికి తీసుకుని వచ్చి ఉండగా తండ్రి, బిడ్డలు చేస్తున్నటువంటి పనిని మీరు దీవించండి, ఆశ్రయించి బలపరచండి తండ్రి. ఈ బిడ్డలు పెరిగి పెద్దవారై తండ్రి దేవుని యొక్క పనులు వారు ముందు కొనసాగలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అలాగే తండ్రి ఇంకా రావాల్సినటువంటి బిడ్డలను మీరు నడిపించండి. ప్రతి ఒక్కరు తండ్రి అది దేవునికి మహిమకరముగాను మాకు దీవెనకరముగాను తండ్రి ఈ కూడిక జరుగులాగిన సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువును ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. కూర్చోండి దయచేసి అందరూ మంచిగా. మరి పాట ఒకటి పాడతాము, పాట పాడిన తర్వాత దేవుని వాక్యం 5 నిమిషాలు నేను చెప్తాను, సరేనా? వెరీ గుడ్. దేవుని వాక్యం వినడానికి ఆశను వాళ్ళ చేతులు చూపించండి. వెరీ గుడ్, చాలా సంతోషం. చేతులు తెచ్చు. మైక్ పట్టుకుని అందరు కాదు, అందరు కూర్చోండి, పాడేవాళ్ళే లేయండి. మీరు ఒకటి నిలబడి ఏసుని ప్రేమ అనే పాట ఇది పాడదు మీ ఇష్టం. ఏసుని ప్రేమ గౌతమ్మనైలకి Yeah.
నేను మీకు ఒక ఇంగ్లీష్ లో ఒక వాక్యం నేర్పిస్తా, నేర్చుకుంటారా? ఆ చెప్పండి, మరి కూర్చోండి, అందరు కూర్చోండి చక్కగా. నేను చెప్పే మాట నేను చెప్పిన ప్రకారం నాతో చెప్పాలి, సరేనా? కూర్చోండి, తను సమయం చాలా విలువైంది. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ whosoever believeth in him should not perish but have everlasting life. Everlasting life. John 3:16. ఇష్టమైందా మీకు అది? వెరీ గుడ్. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ whosoever believeth in him should not perish but have everlasting life. John 3:16. Devudu lokamunu ento ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. తప్పు కదా, చేతులు కట్టుకో కూర్చోండి. ఎవరు చేయి ఎవరి మీద పట్టడానికి వీల్లేదు, ఎవరు ఒకరు ఏమంటారు వీల్లేదు, సరేనా? మనం దేవుని బిడ్డలం కదా, అల్లరి చేయొచ్చా చెప్పండి? చేయకూడదు కదా. మరి చేస్తే దేవుని బిడ్డలం అవుతామా? సాతానుడు వచ్చి మనం మోసగిస్తున్నాడు అన్నమాట. కనుక సాతానికి మనం అవకాశము ఇవ్వకూడదు. దేవుని బిడ్డలు దేవుని కోసమే జీవించాలి, సరేనా? అదే కంఠత వాక్యాలు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఇక్కడ నిలబడి రావాలి. ఇక్కడ నిలబడి ఆ కంఠత వాక్యాలు మీకు వచ్చినవి ఎవరు ఎక్కువ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. రండి 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 రండి, లేట్ అయిపోతుంది. ఆ వచ్చిన వాళ్ళు తొందర రావాలి ఇక్కడ, ఫాస్ట్. కంఠత వాక్యం వచ్చిన వాళ్ళు ఇక్కడ రావాలా? బైబిల్ మూసి పెట్టుకోవాలా చెప్పాలా? అది కరెక్ట్ కాదు, మేము చూస్తాం అప్పుడు. కంఠత వాక్యం వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పండి. ఎవరికి వచ్చు చేతులు ఎత్తండి? కంఠస్థ వాక్యం వచ్చిన వాళ్ళు చూడకుండా సరే చూసి చెప్తారా? మర్రా ఇక్కడ అందరుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక లైఫ్ అయిన తర్వాత ఇంకొకరు అందరితో చెప్పియాలి. నీకు వచ్చేది చదివి అందరితో చెప్పాలి. సమస్త దేవుడని ఆయన ప్రజలము
సార్ కూర్చోవాలి అందరూ ఒకేసారి లేవద్దు అనూరా నెక్స్ట్ నూరా ఆ మూలన నిలబడు సార్ కట్టం రాకుంటా ఆ అడుగు సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాదని చేయుడి సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి చూడకుండా బహుమానాలు ఉంటాయి చూసి చెప్తే ఇక అందరూ చెప్తారు కదా కనుక తక్షణమే ఈ బహుమానం పాస్టర్ యాకోబు గారు నీ పేరేంటి మోహన్ కు అందజేస్తారు థ్యాంక్ యూ పాస్టర్ అని చెప్పు ఏసై కెట్టాగో వందనాలు ప్రతి వారం మీకు కంఠస్వరం నేర్పిస్తున్నారా నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి మీకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి మీరు బాగా కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి చూడకుండా నా దగ్గర పోలేని డబ్బులు ఉన్నాయి మీకు కావాలని అంటే మీరు ఏం చేయాలా కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి ఇప్పుడు మోహన్కి ఇచ్చా కదా వచ్చినా లేదా మరి అందరూ నేర్చుకోవాలా నేర్చుకుంటారా వెరీ గుడ్ లింగరాజు గారు నీ పేరేంటి జోసఫ్ ఈ బహుమానం అందజేస్తారు స్పీడ్ తగ్గింది అడిగింది లింగరాజు గారు జోసఫ్ చూడకుండా చెప్పాడు కాబట్టి 10 రూపాయలు బహుమానం ఇస్తా ఉన్నారు థ్యాంక్ యూ చెప్పేవా వెరీ గుడ్ సపోర్ట్ కొట్టండి ఇంకెవరు కీర్తనలు 100 1వ వచనం సమస్త దేశములారా తీసేది ఉందా లేదు కరెక్ట్ 100 1వచనం సమస్త దేశములారా కీర్తన 100 1 త్వరగా ఇప్పుడు బైబిల్ మూసేసేయాలి ఇప్పుడు చూసుకొని వచ్చి కాదు ఆల్రెడీ రాగా ఇట్లా ఓపెన్ చేసి ఒక ముక్కే కదా పక్కన సరే ఈ సందర్భంలో బాలసాంగ్ గారు ఉన్నారా ఆయన వెళ్ళిపోయాడు బయటికి పిచ్చయ్య గారు రాయ్యా నీ పేరేంటి ఆయన రండి పిచ్చయ్య గారు కొంత మంచి దారి వాడు దారి మంచిగా
स्वामीदास पद रूपये बहुमान वी कंटंत वाक्य पटेवर उत्साह ఆడపిల్లలరా ఆడపిల్లలకి మగపిల్లలకి పోటీ ఉన్నది ఇప్పుడు చూడొద్దు తప్పది స్త్రీలలో ఎవరన్నా నయోమి గారు ముందుకు వస్తారు.